ఏం కాదు కవిత గారి పేరు, బట్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. బట్ ఆయన అనేది అరుణ్ పిల్లయ్య కానీ మహేంద్రు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా వాళ్ళు ఇట్లా చెప్పారని చెప్పి వాళ్ళ పత్రికల్లో వస్తున్నాయని కూడా ఆ కథనాలు తప్ప వాళ్ళు చెప్పిన వాస్తవాలని చెప్పడానికి లేదు. వాళ్ళు అప్రూవర్లుగా ఎలా మారారు అనేది ఒక పెద్ద విచిత్రం విశేషం అంటున్నారు. ఏదో జరిగి ఉండొచ్చు అని. ఇందులో ఏ స్కాము లేదు, కేవలము ఒక రాజకీయ పరమైన అంశమని. సార్ గుడ్ మార్నింగ్, అక్కడ ఉన్న వ్యూవర్స్ కి, తర్వాత సోదరుడికి గుడ్ మార్నింగ్. సార్, ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయం. వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు, దానికి ఎవరేం చేస్తాం గానీ. ఎందుకంటే ఈ స్కామ్ లో ఒక కవిత గారి పేరు ఎందుకు వస్తున్నది పదే పదే? కవిత గారే అందులో స్పష్టంగా, వారు కూడా ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ఛానల్ ఇంటర్వ్యూలో కూడా వారు వ్యాపారం చేయకూడదు అంకుల్, నేను చేసుకుంటే తప్పేంది అంకుల్, మా మీద ఇలా కక్ష కడతా అంటే, ఒక రకంగా చెప్పాలంటే నేను తప్పు చేశానని ఒప్పుకోకనే ఒప్పుకున్నారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన ప్రతి సందర్భంలో వీళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఏదో రకంగా మళ్ళీ ప్రభుత్వం మీద, అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఉల్టా నెట్టడానికి, ఇప్పుడు కవిత గారిని ఏదో అరెస్ట్ చేయగానే మేము ఇక్కడ బలపడిపోతాము, అదంతా మాకేం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరిది ఏం చేసుకోవాలో, ఎట్లా చేసుకోవాలో, ఎవరిని ఏ రకంగా వాళ్ళ వాళ్ళ ఛానల్స్ సంబంధించిన విధంగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. దాన్ని ఆధారంగా చేసుకొని వచ్చిన ప్రతి సందర్భంలో ఇదేదో భారతీయ జనతా పార్టీ జయిస్తుంది అన్నట్లుగా కృషాంగ్ గారు మాట్లాడడం అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజంగా అటువంటి ఉద్దేశం మాకేమాత్రం ఉండదు. ఏ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు, ఆ సంస్థల యొక్క పనులు చేసుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళే వేదికల మీదకి వచ్చి, వాళ్ళే టీవీల మీదకి వచ్చి, వాళ్ళే మేము ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నాం, మేము ఎప్పుడంటే ఇది ఉన్నాం అని చెప్పేసి భుజాలు తడుపుకున్నట్లు విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. సరే, ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి ఆ మాత్రము బాధ అనిపించట్లేదు, ఇంకేం లేదు. ఒక మహిళా నాయకురాలు ఈ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమంత్రి గారికి తనకు అత్యంత సన్నిహితురాలు, కూతురు అయినటువంటి ఒక వ్యక్తి మీద పలు సందర్భాలు, ఒకసారి రెండు సార్లు కాదు, ప్రతి సందర్భంలో ఆవిడ పేరే లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ఉన్నాడు. ఇది ఇంకో రకంగా 100 కోట్లు కాదు, ఈరోజు 2000 కోట్లు, 10,000 అంటే ఇంకా దీంట్లో తవ్వుతా ఉంటే ఎన్ని వేల కోట్లు బయటపడతాయో కూడా తెలియట్లేదు. అది ఇంకా తెలుస్తుంది. ఈ రోజు ఏమో 2800 కోట్లు అంటే దాదాపు 3000 కోట్లకు సంబంధించినది. తర్వాత వీళ్ళు వీళ్ళ యొక్క ఎక్కడెక్కడ వీళ్ళు మీటింగులు పెట్టుకున్నారు, ఏ దగ్గర ఎవరెవరు మీటింగులు పెట్టుకున్నారు, ఆ మీటింగ్ లో ఎవరెవరు హాజరయ్యారు, సాక్షాత్ ఆప్ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ ఇంట్లోనే వీళ్ళందరూ సమావేశం అయ్యారు, ఈ సౌత్ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ సమావేశం అయినారని స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్న తర్వాత కూడా వాళ్ళు ఇంకా కూడా దాన్ని తప్పించుకునే విధంగా లేదా ఉల్టా ఎదురుదాడి తిరిగే విధంగా మాట్లాడుతున్నారే తప్ప, ఇటువంటి తప్పులు చేసినటువంటి నాయకురాలని ఎవరిని క్షమించొద్దనే చెప్పేసి ఒక మాట మాట్లాడలేకపోతున్నారు కృషాంగ్ గారు. మహిళా నాయకులైనంత మాత్రాన మహిళలు చేసేది తప్పు అని చెప్పకూడదా? ఈ రోజు మీరు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తున్నారు? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సాక్షాత్ గవర్నర్ గారి దగ్గర నుండి మొదలుకుంటే కింది స్థాయి వరకు ఉన్నటువంటి మాలాంటి మహిళా నాయకులకు కూడా ఏ రకమైనటువంటి గౌరవిస్తున్నారు? యావత్ తెలంగాణ ప్రజానీకం లేదా దేశ ప్రజానీకం గమనించట్లేరా? అసలు రాష్ట్రలో ఉన్నటువంటి గవర్నర్ గారు ఒక అసలు ఇప్పుడు మనకు తెలిసినటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా పెరేడ్ గ్రౌండ్ లో పతాక ఆవిష్కరణ చేయనటువంటి సందర్భం లేదు సార్, ఫస్ట్ టైం అనుకుంటే ఇన్ హిస్టరీ. సో అటువంటి మహిళలు అనే కాన్సెప్ట్ కాదు ఇది, దీంట్లో ఉందా లేదా అని ఆయన కూడా మహిళ అనే పదాన్ని కూడా వాడలేదు ఆయన. ఇది కేసు అంతా కూడా రాజకీయ పరమైన అంశంగా ఒక రాజకీయానికి ఇదిగా చేస్తున్నారు తప్ప, సారా క్వీన్ అని ఒక ఏదైతే నేమ్ కాలింగ్ చేస్తారో దానిని నెత్తిన బీజేపీ వాళ్ళు. విజయ్ గారు ఈ రకంగా మాట్లాడతారు, నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఏమన్నంటే అదాని ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో అది జరుగుతుంది, దాని గురించి మేమేం వరీ అవ్వట్లేదు, మీకెందుకు అంత వరీ? ఇంకొకటి నేను అడుగుతున్నాను, మహిళల పట్ల ఈ రాష్ట్రంలో ఈ రోజు కూడా గవర్నర్ గారు హైకోర్టు నుండి తీసుకొని అసెంబ్లీలో తను అంటే తనకు ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా తనకు వచ్చినటువంటి హక్కును కూడా హైకోర్టు ద్వారా తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడ్డది. అసలు ఎందుకండి రాజ్యాంగాన్ని గౌరవించరు వీళ్ళు? రాజ్యాంగం పట్లనే వీరికి గౌరవం లేదు, రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల వీరికి గౌరవం లేదు. ఏ రకంగా వీళ్ళు ఈరోజు మళ్ళీ ఒకసారి ఏమన్నా అంటే లిక్కర్ క్వీన్ అని అనొద్దు, మా నాయకురాలను ఏం మాట అనొద్దు అని చెప్పి కోర్టు నుండి తీసుకొస్తారు. సార్, నేనంటున్నాను ఈ లిక్కర్ స్కామ్ అనేది దీంతో ఆగదు సార్. నిజంగా చెప్పాలంటే ఇందులో ఒక మహిళ ఉండడం మేము కూడా బాధపడుతున్నాం, కానీ ఆవిడ ఏ రకంగా ఆలోచన చేసి ఈ రకమైనటువంటి వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారో మనకు తెలియదు, కానీ ఈ రకంగా ఆవిడ పదే పదే రావడం,
ఓకే రజనీ గారు, పదే పదే రావటం ఏముంది, ఒకే కాన్సెప్ట్, అదే ఇష్యూ దాదాపుగా ప్రతి సందర్భంలో కూడా.